आएंगे और काशी धाम के भी दर्शन कराएंगे, ये भी हम काम करेंगे। और 17 सितंबर को हम उसको हैदराबाद लिबरेशन दिवस की तरह तेलंगाना में मनाएंगे और इसकी भी हम पूरी ताकत से इस काम को करेंगे। इसलिए मित्रों, दोनों तरफ भ्रष्टाचारी पार्टी है, एक तरफ बीआरएस है, एक तरफ कांग्रेस है। लोगों की सेवा करने वाली पार्टी है तो भारतीय जनता पार्टी है और इसको ताकत आपको देनी है। और इसीलिए मैं आपसे निवेदन करने आया हूँ कि आप श्रीलता जी को जिताइए, सतीश रेड्डी जी को जिताइए, बोलिए जिताएंगे ना, जिताएंगे ना, कमल खिलाएंगे ना। बहुत बहुत धन्यवाद। मैं चाहूंगा कि मेरे भाई इसको ट्रांसलेट कर दें। मित्रलारा, మోదీ జీ హయాంలో భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. వచ్చే 3 ఏళ్లలో ఇది 3వ స్థానానికి రాబోతా ఉంది. 13.5 కోట్ల మంది దారిద్ర రేఖ నుంచి పైకి తీసుకొని రావడం మోదీ ప్రభుత్వం యొక్క ఘనత. అదేవిధంగా వ్యవసాయానికి గత 10 ఏళ్లలో 6 ఇంతలు వ్యవసాయ బడ్జెట్ పెంచడం కూడా మోదీ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఫార్మా రంగంలో 138% పెంచి 90,000 కోట్లకు ఆ బడ్జెట్ తీసుకొని వెళ్ళింది. అదేవిధంగా మౌలిక సదుపాయాల కొరకు 2024 సంవత్సరంలో 10 లక్షల కోట్లు మోదీ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. యువకులకు కానీ మహిళలకు కానీ కనీసం 6 లక్షల మంది యువకులకు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం జరిగింది మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది మోదీ గారి ప్రభుత్వం. మనం చూసినాము గత పార్లమెంట్ సెషన్ లో బిల్ పాస్ చేయడం జరిగింది. అంత్యోదయ స్కీమ్ లో కనుక మనం చూస్తే ప్రధానమంత్రి అన్న యోజన కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కానీ, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కానీ, ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కానీ, ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ అభియాన్ కానీ, వీటన్నిటి ద్వారా లక్షలాది కుటుంబాలకు, కోట్లాది ప్రజలకు ఎంతో మేలు జరుగుతూ ఉంది. ఇది చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. తెలంగాణ కొరకు మోదీజీ గత 9 ఏళ్లలో కనీసం 5.5 లక్షల కోట్లు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవే ఏదైతే 2,000 కిలోమీటర్లు పెంచడం జరిగిందో రాష్ట్రంలో, అది మన నేషనల్ హైవే 167 హుజూరాబాద్ నుంచి కూడా పోతా ఉంది, హుజూర్ నగర్ నుంచి కూడా పోతా ఉంది, మీ అందరికి కూడా తెలుసు. అదేవిధంగా గత 9 ఏళ్లలో 250 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు కూడా మోదీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఇక్కడ రైతులందరికీ ఫర్టిలైజర్ తగ్గించకూడదని, వాళ్ళందరికీ కూడా ఫర్టిలైజర్ బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోకూడదని చెప్పి రామగుండలో ఫర్టిలైజర్ కంపెనీని ఏదైతే పునరుద్ధరణ చేయడం జరిగిందో ఎంతో సంతోషంగా ఇప్పుడు రైతులకు ఫర్టిలైజర్ యూరియా వస్తా ఉంది. అదేవిధంగా వందే భారత్ రైలు కూడా మనకు తెలుసు, ఎంతో ఈజీగా మనకి పండి తెలంగాణ నుంచి విజయవాడ వైపు కానీ, తిరుపతి వైపు కానీ, వైజాగ్ వైపు కానీ వెళ్ళడం జరుగుతూ ఉంది. మిత్రులారా, మనం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే కనుక మేము కొన్ని ప్రామిసులు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరము 4 ఫ్రీ సిలిండర్లు ఇవ్వడానికి నిశ్చయించుకున్నాం. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ ముఖ్యమంత్రులు చేస్తానని కూడా నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ప్రతి క్వింటాలకు ఎంఎస్పి కంటే కూడా 1,000 రూపాయలు ఎక్కువ, అంటే 3,100 రూపాయలు ప్రతి క్వింటాలకు ప్రతి ఎకరానికి కూడా మేము ఇవ్వదలుచుకున్నాం. అదేవిధంగా ఫర్టిలైజర్కు మోదీ ప్రభుత్వము 18,000 ఒక ఎకరానికి సబ్సిడీ ఇస్తుంది. దానికి అదనంగా 2,500 రూపాయలు మేము ఫర్టిలైజర్ సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం తెలుసుకున్నాం. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మీద 15 రూపాయలు తక్కువ చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. ప్రతి బాలిక, ఎవరైతే డిగ్రీ కాలేజ్ డిగ్రీకి బయలుదేరి వెళ్లే బాలికలు ఉంటారో వాళ్ళందరికీ ఫ్రీ ల్యాప్టాప్స్ ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. తర్వాత మహిళా స్వయం సమృద్ధి సంఘాలకు 1% వడ్డీతోటి రుణాలు ఇవ్వదలుచుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఖాళీలు వస్తాయో 6 నెలల లోపల పారదర్శకతతోటి ఒక సమయ నిబంధనతోటి అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వదలుచుకుంటున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పుడు ఉండే 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ 10 లక్షల రూపాయలు చేయదలుచుకున్నాం. అదేవిధంగా పెద్దలందరికీ, అందరికీ ఇక్కడి నుంచి మన రాష్ట్రం నుంచి ఫ్రీగా రామ్ మందిర్ దర్శనానికి కూడా తీసుకువెళ్ళదలుచుకుంటున్నాం. అదేవిధంగా 17 సెప్టెంబర్ ఏదైతే ఉందో మన రజాకార్ నుంచి మనము బయటపడ్డాము, ఆ రోజుని రజాకార్ హైదరాబాద్ లిబరేషన్ డేగా కూడా మేము చేయదలుచుకున్నాం. ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నది ఒకటి, మీరు కనుక
సతీష్ రెడ్డి గారిని సునీత రెడ్డి గారిని గనుక ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అదే విధంగా హుజూర్ నగర్ కూడా ఇంతకు ముందు చేసిన విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడతాం. ఈ భ్రష్టాచారం ఏదైతే అవినీతితో కూరుకుపోయిన ఒక పక్క భారతీయ బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కుటుంబ పరిపాలన పార్టీలు అవినీతి పార్టీలు వాటి రెండింటి పక్కకు పంపించి ఇంటికి పంపించి భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి చూపెడుతున్నామని మీకు మనవి చేస్తా ఉన్నా. मित्रों, इसलिए मैं आपसे निवेदन करने आया हूं कि आप इस चुनाव में हमारी बहन श्रीलता जी को आप चुनाव जिताएं और इसके साथ साथ सतीश रेड्डी जी को भी आप चुनाव जिताएं, कमल खिलाएं, भारतीय जनता पार्टी को लाएं और तेलंगाना का विकास करें, यही मुझे कहना है. बहुत बहुत धन्यवाद. जय भारत, जय तेलंगाना. अंदर के धन्यवाद. नमस्कार. जय तेलंगाना, जय भारत. మిత్రులందరికీ నమస్కారం.